ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 7 నియోజకవర్గాల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ నోకసాని బాలాజీ పాల్గొన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బాలాజీ ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. బీసీ అజెండానే తెలుగుదేశం పార్టీ జెండా అని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు విశ్రమించేది లేదని అన్నారు. బీసీలకు చెందిన అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసి బీసీల ద్రోహిగా మారిందని మండిపడ్డారు. పోలీస్ రాజ్యంతో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతుందని విమర్శించారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 6 నెలలు అయింది. వాళ్ళకే చాలా అధికారాన్ని కూడా మన పార్లమెంట్ అధ్యక్షుడు గారు చక్కగా చెప్పారు. మళ్ళా ఈరోజు చూసినట్టయితే నానాటికి పెళ్లిపోతున్నటువంటి గ్యాస్ ధరలు కానివ్వండి, రైతులకి కానివ్వండి, ఇవాళ మహిళల మీద కానివ్వండి, అన్ని కూడా అన్యాయ అకృతాలు, విపరీతమైన నిత్యావసర సరుకుల ధరలు ఈ విధంగా పెంచుకుంటా పోతా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. మనం చాలా చక్కగా చెప్పొచ్చు రానున్న ఎలక్షన్ లో, కానీ ఇప్పుడే ఇక 6 నెలల నుంచి మనం మొదలు పెట్టచ్చు మన కార్యక్రమాలను ఇష్టంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి పేర్కొంటా ఉన్నాను. ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మర్నారెడ్డి. నన్ను దర్శిని నియోజకవర్గం నుంచి పార్లమెంట్ తెలుసుకుండా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అందుకు ఒంగోలు ఇన్ఛార్జ్ శ్రీ దాంచల జనార్దన్ రావు గారికి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు మంగళపూడి అనిత గారికి, అధ్యక్షులు నోకసాని బాలాజీ గారికి, తెలుగు మహిళా అధ్యక్షురాలు రావు పద్మనాభ గారికి నా ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యులుగా నియమితులైనటువంటి అందరూ కూడా పేరు పేరున ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, సెక్రటరీస్, ట్రెజరర్, మీడియా కోఆర్డినేటర్ అండ్ ఐటీడీబీ కోఆర్డినేటర్. అదేవిధంగా ఇటీవల నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి నియమించబడినటువంటి మహిళా విభాగం నాయకులు, అదేవిధంగా రైతు కమిటీలోకి ఇటీవల మన ప్రకాశం జిల్లా నుంచి అయితే ఒంగోలు పార్లమెంట్ నుంచి నియమించబడినటువంటి రైతు కమిటీ రాష్ట్ర నాయకులు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ నా ప్రత్యేక నమస్కారాలు. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పార్లమెంటు కమిటీలో ఉన్నటువంటి 46 మంది నాతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, సెక్రటరీస్, ట్రెజరర్, మీడియా కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ అందరూ కూడా అందరూ సమానమే. అయితే వైస్ ప్రెసిడెంట్ల నుంచి మిగతా వాళ్ళ పిల్లలు ఏదో ఒక డిమార్కేషన్ పెట్టుకుంటాం పార్టీలో.